ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి. ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం, దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు. అందుకే నేను ఒకటే శ్లోగన్ ఇచ్చా, ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అనే శ్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది, ప్రజాగళం మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో, రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం, మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు, ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు, ఇంకా డేట్స్ నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు, ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు, గెలవడం 100% గెలిసేది ఎన్డీఏ. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి అధ్వర్యంలో 400+ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబరు రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మారిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం, అది జరుగుతుంది.